గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభ్యులు, సంజయ్ అన్న గారు, కార్మిక విభాగం అంటేనే ఎంతో గౌరవంతో ప్రేమతో మాకన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా విభాగం యొక్క గొప్ప నాయకులు, ఈ నియోజకవర్గానికి వారితో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వారికి కూడా నేను ఈ సందర్భంగా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మీరందరూ కూడా చాలా సంవత్సరాలుగా అటు అన్న సంజయ అన్న ఎన్నికల సందర్భంలో కానీ, మన కవితమ్మ గారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కానీ దాదాపు మీ అందరితో కలిసి పనిచేసినటువంటి కొంత అనుభవం నాకుంది. కాబట్టి ఈ పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం మిగతా నియోజకవర్గాల కంటే, మిగతా జిల్లాల కంటే ఎక్కువ తొందరలో, ఎక్కువ మొత్తంలో మీ సహకారంతో అందరికంటే ముందు మన నియోజకవర్గాన్ని ఉంచుతారనే విశ్వాసం మీ అందరి పట్ల నాకు కలుగుతుందని నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తాను. చాలా కార్యక్రమంలో మీరందరూ సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో, విజయవంతంలో కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మీ అందరి పట్ల. ఎందుకంటే స్థానిక నాయకులందరితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఈసారి జరుగుతున్నటువంటి పార్టీ సభ్యత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మాత్రం మనం తూచా తప్పకుండా పాటించి వారు నిర్దేశించినటువంటి సమయంలో పూర్తి చేసి మిగతా జిల్లాల కంటే, మిగతా నియోజకవర్గాల కంటే ముందుగా అందించడంలో మనమందరం కాస్త ఇతర పనులను పక్కన పెట్టి ఈ 10 రోజులు ఖచ్చితంగా ఈ పని దిన ఉండి పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు అందులో ప్రధానంగా పార్టీ మెంబర్షిప్ అంటే మీకు అందరికీ తెలిసినటువంటిదే. గత అనేక సార్లు పార్టీ మెంబర్షిప్ సమీకరణ చేసినటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు మన మధ్యలో ఉన్నారు, మీ అందరిలో ఉన్నారు. కానీ ఈసారి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో తొందరపాటు లేకుండా, తప్పులు లేకుండా ఆ కాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేసేటట్టు ఎమ్మెల్యే గారు, మేము మిగతా కమిటీ అంతా కూడా బాధ్యతలు వహించి ఎప్పటికప్పుడు మీకు తగినటువంటి సూచనలు ఇచ్చి మీ మధ్యలో ఉండి పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ కొంత ఆలస్యమైన ఆ రిసిప్ట్ పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. అందులో ముఖ్యంగా నామిని పేరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ నామిని పేరును కూడా పూర్తి చేయాలనేది రాష్ట్ర పార్టీ డైరెక్షన్. ఆ నామినితో పాటు ఆధార్ నంబర్ కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. ఆధార్తో పాటు మొబైల్ నెంబర్ కూడా, అంటే మొబైల్ నెంబర్కి వచ్చేసరికి మనలు ఈ నెంబర్ తీసేసి ఇంకో నెంబర్ తీసి ఇంకో నెంబర్ వాడుకునేటువంటి అలవాట్లు మనకు ఉన్నాయి. కానీ మనం వాడుకునేటువంటి ఈ నెంబర్లను ఇక నుంచి మార్పిడి చేయకుండా తప్పనిసరిగా ఆధార్ నెంబర్తో పాటు ఆ నెంబర్ ఉండడం ద్వారానే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో, అంటే ఒకరి పేరుతో ఒకరికి పోవడం అనేటువంటిది, అలాగే గతం మన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనేకమైనటువంటి ఆబ్జెక్షన్స్, అలాగే అభ్యంతరాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ నామిని, ఆధార్ కార్డు, అదేవిధంగా ఈ మొబైల్ నెంబర్ అనేది మస్ట్గా భావించి వాటిని పూర్తి చేసి బాధ్యతగా తీసుకుంటున్నటువంటి నాయకులు ఏ రోజు కావాలో మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లకు అప్పచెప్పాలనేటువంటిది మనకు పైనుంచి ఉన్నటువంటి డైరెక్షన్. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లోనే మన 3 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే జగిత్యాల, ధర్మపురి, అలాగే కోరుట్ల, ఈ 3 నియోజకవర్గాల యొక్క మెంబర్షిప్ అంతటి కూడా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లోనే కంప్యూటరైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ విభాగాల్లో ఏర్పాటు చేశారు రాష్ట్ర కేంద్రంలో. మన జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 10 కంప్యూటర్లు ఈరోజు ఎమ్మెల్యే గారితో వారు కూడా మాట్లాడారు. ఆ 10 కంప్యూటర్లు ఎక్కడ పెట్టాలి, ఈ రాత్రి వరకు, రేపటి వరకు అవి వచ్చేసి సెట్ అవుతాయి. ఆ కంప్యూటర్ ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్లను కూడా రేపటి వరకు పూర్తి చేసుకొని రేపు నైట్ లేదా ఎల్లుండి నుంచే మన పార్టీ మెంబర్షిప్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసేటువంటి ప్రక్రియను కూడా మన కమిటీ అంతా కూడా మేమంతా కూడా పర్యవేక్షిస్తాం.
కానీ ఏ రోజు కావాలి సాయంత్రం కల్లా వచ్చినటువంటి ఆ రిసీప్ట్ బుక్లన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు అందించేటట్టు మనం బాధ్యత తీసుకునేటువంటి యంత్రాంగం అంతా కూడా ఆ విధంగా కదిలి పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మెంబర్షిప్ తీసుకునేటువంటి క్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. బస్తీల వారిగా వార్డుల వారిగా తర్వాత టౌన్ పార్టీ కాబట్టి బస్తీ వాడి అంటాం, రేపటి నుంచి మన మండలాల వారికి గ్రామాల వారిగా ఇదే సూత్రాన్ని అటు అప్లికేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే బస్తీలలో మనం తీసుకునేటువంటి నెంబర్ భవిష్యత్తులో బస్తీ కమిటీలు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే వార్డు వారిగా తీసుకునేటువంటి మెంబర్షిప్ను వార్డు వారిగా కమిటీ వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే మున్సిపల్ లెవెల్లో కూడా పూర్తి స్థాయి కమిటీ వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ కమిటీలు వేయాలి అంటే ఏదైతే క్రియాశీలక సభ్యత్వం మనం ఇప్పుడు మన ప్రధాన నాయకత్వానికి ఇవ్వబోతున్నామో అందులో 51% తగ్గకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళ నాయకత్వాన్ని ఆ సభ్యత్వంలోకి మనం ఆహ్వానించగలిగితేనే రేపు ఆ కమిటీలలో అదే కేటగిరీ వారిగా మనం కమిటీలను పూర్తి చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఏదో అంటే గతంలో జనరల్గా మెంబర్షిప్ అనేటప్పటికి ఊళ్ళలో మనం ఓటర్ లిస్టు ముగ్గట పెట్టుకుని రాసి అనవైతుందని పై నాయకత్వానికి అటువంటి అభిప్రాయం ఉంది. ఈసారి మనం చాలా కష్టపడి అయినా పర్వాలేదు, ఈ జగిత్యాల మున్సిపల్ పరిధిలో తను ఇప్పటివరకు 38 వార్డు ఉండే, ఇంకో 10 రేపు యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ 48 వార్డులలో ఎటువంటి పొల్లు పోకుండా రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం తూచా తప్పకుండా ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మనం మళ్ళీ కమిటీలు వేసుకునేటువంటి ప్రక్రియ కూడా మన ముందే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్చువల్లీ 20 వరకు ఈ మెంబర్షిప్ అవకాశం అని అనుకున్నారు, కానీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా దాన్ని 10వ తారీఖే పూర్తి చేశారు. సో మనం ఈరోజు మొదట 1వ తారీఖులో ఉన్నాం, ఇంకా 8 రోజులే మన మధ్యలో ఉంది, 9వ రోజు కొంత 10వ తారీఖు పూర్తవుతుంది. ఈ లోపే మనకిచ్చినటువంటి టార్గెట్ 50 మన నియోజకవర్గాలు. ఎమ్మెల్యే గారు, ఓన్లీ జగిత్యాల నియోజకవర్గం 50,000 ఉంటే జగిత్యాల మున్సిపల్ పరిధిలోనే 20,000 చేసుకునేటువంటి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. దానికి సంబంధించి డివిజన్ల వారిగా బాధ్యతలను కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. మేము ఆ బాధ్యతలందరితో మళ్ళీ కూర్చొని మీటింగ్ తర్వాత ఏ డివిజన్కు సాధారణ మెంబర్షిప్ ఎంత, క్రియాశీలక మెంబర్షిప్ ఎంత, ఎంత ఇస్తే అదంతా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మనం భర్తీ చేయగలుగుతామని చూసుకొని 10వ తారీఖు నుంచి మళ్ళీ 20 వరకు ఈ కమిటీల కూర్పులో అత్యంత కీలకంగా మనం అందరం కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇదేదో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత 5 ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థను సర్దుబాటు చేసుకునేటువంటి కార్యక్రమంలో పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి నడిపిస్తారో, రెండో పక్క పార్టీని కూడా గ్రామ స్థాయి నుంచి బస్తీ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి అనేటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్ష్యంతో ఉన్నారు. రేపు వేయబోయేటువంటి ఈ కమిటీలలో వచ్చేటువంటి అందరితో సామాజిక వర్గాల వారిగా హైదరాబాద్లోనే ప్రత్యేకమైనటువంటి శిక్షణా శిబిరాలు పెట్టి ఈ పార్టీని 10 కాలాల పాటు ఎవరు కదించలేనటువంటి ఒక గొప్ప బలమైనటువంటి కన్స్ట్రక్షన్గా రూపొందించబోతా ఉన్నారు. అందులో వచ్చేటువంటి నాయకత్వాన్ని శిక్షణ ఇవ్వడానికి కూడా ఇప్పటికే 60 మంది ప్రిన్సిపల్ లెక్చరర్లను అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్ అందించేటువంటి వాళ్లను సెలక్షన్ చేసి కూర్చున్నారు. ఈ మెంబర్షిప్ క్రైటీరియానే మనకు అత్యంత కీలకమైంది. ఇందులో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు. రేపు ఎవరైతే విలేజ్ లెవెల్లో, బస్తీ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో, మండల లెవెల్లో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆమోదంతో నిరుద్యోగ విభేదాలు ఎక్కడ ఉన్నా వాటన్నిటికీ సమన్వయం చేసి రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గం ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా రూపుదిద్దేటువంటి ప్రయత్నంలో మీ అందరితో నేను కూడా పనిచేసేటువంటి బాధ్యత నా మీద ఇచ్చారు. అందుకని మీరు ఎవరెవరైతే పనిచేస్తున్నారో, ఎవరెవరు సభ్యత్వ రసీదు బుక్కు తీసుకొని
మీరు వెళ్ళి మీరు కష్టపడి ఈ టైంలో సమాచారం అందిస్తున్నారో వాళ్ళందరి సమాచారాన్ని, గతంలో వాళ్ళు చేసినటువంటి పని విధానాన్ని, అలాగే ప్రస్తుతం పనిచేసే చేస్తున్నటువంటి తీరు తెల్లని కూడా పరిగణలోకి తీసుకొని మీ మీ పేరు, మీ స్థాయిని బట్టి, మీ గౌరవాన్ని బట్టి మీకు రానున్న కాలంలో తగినటువంటి బాధ్యతలు ఇవ్వడంలో నేను కూడా బాధ్యత వహిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. కంప్లీట్ అయ్యేంత వరకు, మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయ్యేంత వరకు ఇదే జగిత్యాల్లో ఉండి, ఇక్కడే ఉండి మీ అందరితో కోఆర్డినేషన్ చేయడానికి నాకు పార్టీ ఆదేశాలు ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం ఉదయమే వచ్చి నేను గెస్ట్ హౌస్ కూడా అరేంజ్ చేసుకున్నాను. కాబట్టి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా మీ అందరితో మాట్లాడడానికి, నేను మీతో సేవ్ చేసుకోవడానికి, మీ బాధలు ఏమైనా ఉంటే కూడా చెప్పుకోవడానికి, వాటన్నింటిలో లేకుండా ఎన్ టైంలో పార్టీ మెంబర్షిప్ అందించారు, అందరికంటే ముందందించారు, అందరికంటే ఎక్కువ అందించారని ఒక పేరు మన జగిత్యాలకు వచ్చేటట్టు మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికి మనం తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, సభ్యత్వం గురించి సభ్యత్వం సంబంధించిన సార్, నేను జగిత్యాల పదవుల్లో 20,000 సభ్యత్వాన్ని చేస్తామని అందరం కూడా నేను చెప్పిన అందరూ అవ్వలేదు సార్. ఎందుకంటే అందరం నాయకులమే, అందరూ మీద హోదాలు ఉన్నటువంటి నాయకులే. అనుకోకుండా ఇది వేదిక మీద మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పంజాన గారి యొక్క ఎలక్షన్ సార్, జగిత్యాల టౌన్ల 79 పోలింగ్ బూత్లలో మేయర్ రావడం జరిగింది. జగిత్యాల టౌన్ల 34,000 మంది జగిత్యాల పట్టణ ప్రజలు కళ్యాణాన్ని దీవించి ఓట్లేశారు. ఈ వేదిక నుండి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి దాన్ని మనం దృష్ట్యా తెలుసుకొని సంజయాన్ని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తూ మరి నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సమితి జగిత్యాల పట్టణ పరిమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన, ముఖ్యంగా పర్యవేక్షణగా వచ్చేసిన పెద్దలు, ఆర్థిక సంఘాలకు నాయకత్వం వహించి జగిత్యాల వాళ్ళ రాష్ట్ర కార్యదర్శిగా అయి మనకి ఇక్కడికి వచ్చిన రూప్సింగడ గారికి, సభ అధ్యక్షత వహించిన అన్న ప్రతీశ గారికి, జితేందర్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారికి, కిషోర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లు సోదర సోదరు మనందరికీ, పార్టీ సభ్యత్వం నమోదు ఈ విషయాలలో మన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని దానిపైన దాదాపు 2.5 గంటల సేపు పార్టీని మనం ఎట్లా బలోపేతం చేసుకోవాలి, పార్టీ బలోపేతం అయితే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం మంచి నడిస్తే ఆ ఫలాలు మళ్ళా ప్రజలకు ఎట్లా అందాలి అనే దాని మీద ఒక 2 గంటల పైన అనర్గళంగా వారు మాట్లాడారు. మరి నిజంగా కూడా చూసిన తర్వాత అనిపించింది, పార్టీ బలంగుంటుంది, మరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకునే సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం తీసుకున్నారు అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మళ్ళా వేరే అనుమానమే లేదు. అదేవిధంగా దాని మంత్రివర్యులు ఎవరైనా అంటే మళ్ళా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. మన జిల్లాకు పెద్దన్న మన ఈశ్వరయ్య గారు మంత్రివర్యులు, అత్యధిక బడ్జెట్ వారికే ఉంది, అత్యధిక బడ్జెట్ వారి ప్రియ శిష్యుడే మళ్ళా మన రూపసింగ్ అన్న, వారి కింద ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏంటన్నప్పుడు తెలిసారు సిపిఎం అంతకెళ్ళి వచ్చి చేరిన మోడల్ కూడా సింగర్ వారి సతీమణి కరీంనగర్ కార్పొరేటర్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే తెలుసులో తిరగడంలో ఈరోజు అక్కడికెళ్ళి వచ్చింది అనుకోవచ్చు. చాలా స్పష్టమైన అవగాహన పార్టీ పైన, అదేవిధంగా ఈ మున్సిపల్ పైన అన్నింటిలో ఉన్నారు వారు ప్రతిమంది కార్పొరేటర్ కూడా. కాబట్టి ఇవాళ సభ్యత్వ విషయంలో కానీ ఆ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో నేను వారు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు పక్కనే ఉన్న వాసవి ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం, పెట్టుకున్న నాడు అప్పుడు వేరే పర్యవేక్షణ తీసుకుంటూ అది డిఫరెంట్. మన ప్రియతమ నాయకురాలు
కవిత గారు ఆ రోజు వచ్చి అందరినీ ప్రోత్సహించి మంచి స్పీచ్ ఇచ్చి ఎట్లా చేయాలని చెప్పి అందరినీ ప్రేరేపించి నా ఇంట అలాంటి ఉండి మన ఇంట ఉండి ఈరోజు ఇప్పుడు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు కొత్త కొత్త తోడిపోవడం మనకు కూడా బాధ ఉంది. పిలవాలంటే కూడా ఇంకా ధైర్యం వస్తలేదు. మనం ఇదన్నీ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మనందరూ కలిసిపోయి వారిని మనం తప్పకుండా ఆహ్వానించుకున్నాం. ముఖ్యంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రాష్ట్ర మొత్తం మీద కలిపి దాదాపు 70 లక్షల పైన ఉంది. దేశంలోనే ఈ ప్రాంతీయ పార్టీలు అన్నింటికంటే కూడా ఎక్కువ సభ్యత్వం జరగడం మన పార్టీ. మరి అప్పుడు పెద్ద ఎత్తున మనం చేసినాం. జగిత్యాల నియోజకవర్గంలో ఈ వేదిక పైన ఉన్న ఇక్కడ ఉన్న అందరి నాయకులు మిగతా గ్రామ నాయకులు అందరూ కలుసుకొని తెలంగాణలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన పల్లెలో జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాయని తెలియవచ్చు. మరి వీళ్ళందరూ కూడా అంత కష్టపడి పనిచేసేప్పటికే ఇవాళ 104,000 ఓట్లు కారు గుర్తు మీద పడి నేను ఇవాళ గెలిచే అవకాశం వచ్చింది. దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సార్ ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు అని అనుకోవచ్చు, నేనేదో ముక్కుపడేదో ఇక్కడ నాకెళ్ళి ఒక మాట అవుతుంది చెప్తాను అంటలేదు. ఇది నా హృదయంలోకి వస్తున్న మాట, ఇది నా హృదయంలోకి వస్తున్న మాట. మరి అట్లా పార్టీ బలోపేతమైంది. అప్పుడు 63 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీకి గెలిచింది. నాలాగే 56 మంది ఓడిపోయినాం తెలంగాణ మొత్తంలో. 56 మంది ఓడిపోతే 56 మందిలో మొత్తం రాష్ట్రంలో 56 మందిలో సెకండ్ హైయెస్ట్ మనదే. ఒక్క కోదార ఫస్ట్ చేసి తను సెకండ్ హైయెస్ట్ మనదే. మరి ఆ విధంగా చేసి ఇవాళ మీ అందరి సహకారంతో వారి మండలం పొంది మనం వెళ్ళాం. మరి ఏమొచ్చిందయ్యా ఇవాళంటే ఒక సంజయ్ కుమార్ గెలవడం కాదు, ఒక్క సంజయ్ కుమార్ గెలవలే. మరి అంత కష్టపడి పట్టే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రపంచానికి తోడుగా స్థానిక సంస్థలలో మళ్ళీ ఇక్కడ స్థానిక మన ప్రతిపక్ష నాయకుడు ప్రతిరోజు ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఎంపీ గారిని అందరినీ విమర్శించే ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ల తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఇవాళ 5 నుంచి 4 మండలాలు మనం గెలుచుకున్నాం. అత్యధిక ఎంపీడీసీ స్థానాలు గెలుచుకున్నాం, అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం. 77 మంది ఈ గులాబీ కండువా వేసుకున్నారు గెలిచిన సర్పంచ్ని పార్టీ రైతులున్నారు. ఆ తర్వాత ఇంకా 10 మంది వచ్చి మన పార్టీ లేదు. 99 మంది సర్పంచ్లు ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో. అంటే ఆ విధంగా ఇలా గ్రామాలలో మనం బలోపేతమైన ఇది నేను గతాన్ని విమర్శించడం కాదు, కానీ ఒక విషయం చాలామందికి తెలుసో తెలియదో, కొంతమంది మాట్లాడుతున్నారు నా ముందరికి అందరూ ఒక ఆయన పక్కకులు ఒకరు ఉండి డాక్టర్ సాబ్ మంచి పడితే ఏ గాలి అన్నారు. మరి అట్లాంటి గాలిని ఇంద్రామరావు టైంలో కూడా చాలా వచ్చింది. 94లో కూడా పెద్ద గాలి ఎంతరు ఏళ్ళ కవితలు గెలిచారు. ఇక్కడ మండల ఎలక్షన్లో అయితే ఒక్క ఎంపీకి రాలే, ఒక డెప్యూటీకి రాలి. 2014లో కూడా ఇంత లేకుండా గాలే ఉండే, అంతట ఎంపీపీలు డెప్యూటీసీలు వచ్చినాయి. మన ఉమ్మక జడ్పీసీ అయింది. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడ డిపాజిట్ రాలే, జడ్పీటీసీ డిపాజిట్ రాలే. కానీ ఇవాళ మనం ఇన్ని గెలుచుకున్నాం అంటే కారణం ఏంటంటే చిన్న క్రిటికల్ పునాది కాడికే మనం మెట్టబెట్టిన నిర్మించుకొచ్చాం. కాబట్టి ఇవాళ పార్టీ చాలా బలోపేతమై ఇవాళ నేను గెలవడమే కాదు ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు. మంచి యువనాయకత్వం మనకు దొరికిందని చెప్పి అందరూ తెలియజేస్తాం. మన జగిత్యాల నుంచి జడిపించేసిన సోదరి ఇవాళ జడిపించేది అయిపోయింది. రేపటి నాడు 4వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎంత సంతోషం చెప్పండి. ఇవాళ ఉద్యమంలో చిన్నప్పటి నుంచి ఉన్న యువకుడు మరో రాజు ఇవాళ వైసీపీ అయిపోయింది. పెద్ద సీనియర్ కాంగ్రెస్ లీడర్ను భారీ మెజార్టీతో ఓడించాడు. పొరల్లో తిరుపతి పొరలన అసలు వేరే పార్టీ వలన ఉరికించిన పరిస్థితి, గుళ్ళపేటలో తెలుగుదేశం పార్టీ జీవులు రాని పరిస్థితి. ఇవాళ మన ఎంపీటీసీ అభ్యర్థి సురేందర్ రెడ్డి మన యూత్ ఉపాధ్యక్షుడు యూత్ పాస్ చేసి కూడా మెజార్టీ చేశాడు.
అర్పపల్లి గ్రామానికి మన జీవులు కోరుకో తెలుగుదేశం పార్టీ అతి కష్టం మీద ఒకసారి ఒక సర్పంచ్ కలిసింది. అలా సర్పంచ్ మనోడే, ఎంపీటీసీ మనోడే, తారంగాపురం మండల ఉపాధ్యక్షుడు అయిపోయాడు. అంటే పార్టీ సంస్థాగతంగా అంత బలోపేతమని చెప్పి మరి మున్సిపల్లో కూడా రేపటి నాడు 48 వార్డు చేసాం. ఇలా టిఆర్ నగర్, లింగంపేట, గోవిందపల్లె, శంకరపల్లె పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి కలిసి అందరం కలిసి రేపటి నాడు జనాభా లెక్కలు అవుతున్నాయి. ఇప్పుడే జనాభా లెక్కలు అవుతున్నాయి. మీరందరూ కూడా ఇళ్లలో ఉండి వార్డులలో ఉండి సరిగ్గా అవుతున్నాయా చూసుకోవాలి. రేపటి నాడు పబ్లిక్ డొమైన్ అంటే అక్కడ పెడతారు, పెట్టినప్పుడు కరెక్ట్ ఉన్నాయా చూసుకోవాలి. రాజకీయం రాజకీయమే, వినయకరమే చెప్తున్నా. మనం దాన్ని చూసుకోవాలి. తప్పకుండా అక్కడ కూర్చొని అధికారులు వార్డుల విభజన సక్రమంగా చేస్తున్నా లేదా అని కూడా మనం పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత మన నాయకుల మీద ఉందని చెప్పి కూడా నేను అంత తెలియజేస్తా ఉన్నా. మనం ఏం చట్ట విరుద్ధంగా చేసేలేదు, కానీ చట్ట విరుద్ధంగా వ్యూహాత్మకంగా చేసే ప్రతిపక్షం ఉన్నారు. వాళ్ళు చాలా ఇళ్ళ కలిగి ఆర్థిక ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా వార్డుల విభజన చేసే అవకాశం ఉంది. ఇంకా రేపటి దాకా కూడా మున్సిపాలిటీ కూర్చొని వాళ్ళే కూర్చొని ఉంటారు. కాబట్టి ఇప్పటికే జనాభా గణన అవుతుంది, వాళ్ళ సంబంధం ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇప్పుడున్న కౌన్సిలర్లను, మాజీ కౌన్సిలర్లను, వాళ్ళ నాయకులను అందరిని కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా. ఈ విషయంలో కూడా ప్రతి చోట మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరిని కలుపుకొని తెలంగాణ కోసం ఉద్యమం చేశారు. అప్పుడు టీఆర్ఎస్ కట్ట వేసుకుని వాళ్ళు వచ్చినా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఐఎంఏ అధ్యక్షుడిగా నేను కూడా రుణం ఇవ్వట. అట్లా పిలుపు వారినైనా కానీ దాదాపు ప్రతి పార్టీ నాయకులను ఒప్పించి మెప్పించి ప్రతి వాళ్ళతో జయతెలంగాణ అనిపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆ క్రమంలో ఈ వేదిక పైన వేదిక ముందున చాలామంది దాంట్లో పనిచేసేవి చాలామంది. నాకు గౌరీ శంకర్ గారు, ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్, గౌరీ శంకర్ గారు బీసీ కమిషన్ మెంబర్, వారు స్వయాన ఒక నాకు చెప్పారు, వంట మార్పు కార్యక్రమే కానీ లేకపోతే మాలాంటి డాక్టర్లు వచ్చి అంగీభావం తెలపడమే కానీ లేదా జర్నలిస్టులు ఎన్నోసార్లు కూర్చుంటే నేనే పోయి సాయంకాలం నిమ్మరసం స్ప్రైట్ ఇచ్చి వినవింపజేసిన జర్నలిస్టులే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాల వాళ్ళు చూసుకుంటూ వస్తే లెక్క తీస్తే 3 కోట్ల ప్రజలు, 3 కోట్ల ప్రజలు, 4 కోట్లు ఉంటే 3 కోట్ల ప్రజలు ఏదో ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి ఆ టైంలో సహకరించిన వాళ్ళని చెప్పి గౌరీశంకర్ గారు లెక్కలు లెక్క ఇది ఎవరో చెప్పింది కాదు. అంటే ఈ రకంగా ఇంతమంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం దాంట్లోకి వచ్చింది. ఇలా తెలంగాణ సాధ్యమై అంటే మనము అందరితోటి ముఖ్యమంత్రి కలుపుకోవాలి. మొన్నటి వరకు కూడా మనం అందరి వల్ల ఉన్నాం కాబట్టి ఇవాళ 104,000 ఓట్లు మనకు వచ్చినాయి. కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏంటంటే గతంలో అది ఉద్యమ పార్టీ, ఒకే పార్టీ పైన సాగు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. తర్వాత మనది రాజకీయ పార్టీగా 2014 మళ్ళీ చెప్పింది సార్. తర్వాత కొంత పార్టీ పైన దృష్టి పెట్టినా కానీ మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక తువ్వల పెట్టేందుకు చాలా సమయం పట్టింది, ఇంకా పడుతున్నది. ఆంధ్ర పాలకులతోటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఎన్ని సమస్యలు వచ్చినాయి మనందరికీ తెలుసు. ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారులు ఆ మంత్రుల పుస్తకాలు కూర్చొని చర్చలు జరిగినాయి. అంటే ఇంకా నీళ్ళ విషయంలో వివాదం ఉంది, నిధుల విషయంలో వివాదం ఉంది, నియామకాల విషయంలో వివాదం ఉంది. అంటే ఇన్ని చేసుకుంటూ గత 4 సంవత్సరాలు గడిచింది, 5 సంవత్సరాలు ఇప్పుడు కొంత కొంత పడ్డది. ముఖ్యమంత్రి గారు స్వయాన వారి నోట్లో చెప్పారు గతంలో కొన్ని ఇబ్బందులైనా ఇన్సూరెన్స్ విధానం అది ఇదే కానీ ఇప్పుడు కావు. ఆర్థికంగా కూడా మన పార్టీ చాలా బలపడ్డది. మనం అందరం ఇచ్చిన సభ్యత్వం అనుకోండి, కొంతమంది పార్టీ
అభిమానులు ధనికులు ఇచ్చిన డొనేషన్లు అనుకోండి, ఇప్పుడు రాష్ట్ర పార్టీ చాలా బలోపేతమైంది. దాని నుంచే మొన్న 20 కోట్ల రూపాయలు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఇచ్చారు. దాంట్లో జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా 60 లక్షల రూపాయలు వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చాలా ఇబ్బందులు అయినాయి. ఇవన్నీ మనం చేసిన తర్వాత ఇవన్నీ ప్రతిదీ డాటా ఎంట్రీ చేయాలి. అయితే డాటా ఎంట్రీ చేసే సమయంలో చాలా లేట్ అయింది. మన వల్ల కూడా చేసినవి కూడా పేరు సరిగా వల్లే చనిపోయిన తర్వాత మనం ఈ పేరు అది పంపిస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ చిన్న తప్పుగా రిజెక్ట్ చేశారు. దానివల్ల కొంత చనిపోతే మనం ఇన్సూరెన్స్ చేయలేకపోయాం. అందుకనే ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు ఇంతకుముందు రూప్ సింగ్ అన్న చెప్పినట్టు మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే నిష్ణాతులైన వాళ్ళను ప్రతి జిల్లాకు ఒక ఇద్దరు ముగ్గురు పంపుతూ ఇక్కడ ఒక మళ్ళీ 10 మందిని ఎంప్లాయ్ చేసుకోమన్నారు. ఒక స్థలం ఇవ్వమన్నారు. ఆ స్థలం జగిత్యాల జిల్లా కోసం మనమే అరేంజ్ చేద్దాం. ఎందుకంటే హెడ్క్వార్టర్ ఉన్నాం కాబట్టి మనకు ఒక బాధ్యత. రూప్ సింగ్ అన్న గారు అడుగుతారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ఇట్లాంటి క్లరికల్ మిస్టేక్స్ కంప్యూటర్లోకి వేయడం అట్లాంటి తప్పులు కాకుండా జరుగుతాయి. రెండవది పార్టీ కూడా ఇవాళ బలోపేతం ఉంది ఆర్థికంగా, కాబట్టి రేపటి నాడు ఇన్సూరెన్స్ గురించి కూడా ఇక రెండు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇక మూడవది, గతంలో నేను విమర్శిస్తున్నాను కాదు, ప్రత్యేకంగా దీన్ని దయచేసి పార్టీ మిత్రులు ఏమనుకోవద్దు. దీన్ని అవసరం కాదు, మీ అందరికీ తెలుసు. చాలాసార్లు చూసాను మొదటి నుంచి కూడా అటు ఏఐసీటీలో కానీ, తర్వాత ఈశ్వరంలో కానీ, టీఆర్ఎస్ కేజీలో కానీ, ఒక కార్పొరేటర్గా కానీ, ఇవాళ పార్టీ ఇచ్చిన కార్యదర్శి బాధ్యతలు కానీ చాలా సక్రమంగా నిర్వర్తించి ఇవాళ ముఖ్యమంత్రి, ముఖ్యంగా మన ప్రయత్నం మండలి పొందేవాటి వారి ఇన్ఛార్జ్ తీయించడం నాకు చాలా సంతోషం ఉంది. ఫస్ట్ వారి పేరైన సంతోషంగా ఉండేది. ఎందుకంటే మన దగ్గరనే కరీంనగర్ ఉంటాడు. అంతకుముందు వల్ల వరంగల్ నల్గొండ వాళ్ళు ఇచ్చారు 2 సార్లు. ఇలా కరీంనగర్ ఉంటాడు అన్న కూడా ఎప్పటికప్పుడు వచ్చే మనస్తత్వం దేవికరంగా. కానీ ఇంకొక సంతోషమైన వార్త ఎప్పుడు పొద్దున ఇద్దరు కోసం టిఫిన్ చేస్తుంటే, డాక్టర్ నేను ఇక్కడనే ఉంటా, నాకు ఒక రూమ్ ఇప్పింది, ఇక్కడ ఉంటే నేను ఇక్కడ కొంత పర్యవేక్షణ చేస్తా. ఎందుకంటే రేపటి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా నన్ను కొన్ని వారికి ఏం ఆదేశం వచ్చారో నేను అడగలేదు. క్లుప్తంగా చెప్పారు, అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వారి పని వాడు చేసుకోపోతారు. సో వాటి గురించి కూడా నన్ను పర్యవేక్షణ చేయమన్నారు కాబట్టి నేను ఇక్కడనే ఉంటా. అంటే ముందు ప్రాజెక్టు మాట్లాడి చేసా, అక్కడ అనుకున్న అక్కడ ఉంటాను లేదా ఇంకేదైనా దాని కానీ తప్పకుండా. సో వారు అతి దగ్గర కరీంనగర్ నిన్నున్నా కానీ ఇక్కడనే ఉండి పర్యవేక్షణిస్తూ అంటున్నారు కాబట్టి అది నాకైనా మీకైనా అందరికి కూడా మంచిది. మీరు కూడా తప్పకుండా మరొక పార్టీ కార్యదర్శి సంజయ్ కుమార్ గురించి మీ అందరూ తెలుసు. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వృత్తిరీత్యా తటస్థులుగా ఉన్న సమయంలో పార్టీ అడుగు వచ్చినా పోటీ చేసిన ఇద్దరు రాష్ట్ర నాయకులు గెలిచే అవకాశం అంత ఈజీగా లేదని నాకు చాలా స్పష్టంగా తెలుసు మాట్లాడు. ఎందుకంటే 32 మంది కౌన్సిలర్లు పూర్తిగా పోటీ చేసిన లేరు. 21 MPTC స్థానాలు ఉంటే 13 చోట్ల అభ్యర్థులు లేరు. జగిత్యాల మండలంలో ఈ పరిస్థితి అంతగా ఉండే రాయకల్లో 18 MPTC స్థానాలు ఉంటే 12 చోట్ల అభ్యర్థులు, ఆఖరికి ఎవరు గెలలేదు, ఒక్కరు గెలలేదు. అటువంటి పరిస్థితులు నేను తెలుసు. కానీ ఆనాడు పార్టీ చెప్పింది, నన్ను పిలిచి పెద్దలు మాట్లాడారు, ఒప్పుకున్న ఓడిపోయి గెలిచిన ఓడిపోయిన నాటి నుంచి కూడా మీ మధ్యలో నేను ఉంటా ఉన్నా. మీ అందరూ ఆశీర్వదించారు, ఇవాళ నన్ను గెలిపించారు. నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మీ అందరికి చెప్తా ఉన్నా, ఏదైతే పార్టీ నిజంగా చెప్పాలని చెప్పి నేను గెలిచినా అంటే నాది కొంత ఉన్నా కానీ పార్టీదే ఎక్కువ. కాబట్టి నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు ఉంది. నాకు ఏం బీమారు లేవు, గొడవ గడిపోయిన తప్ప వేరే బీమారు లేదు. ఇంకో 20 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండవలసిన ఓ 10 సంవత్సరాలు అయితే మళ్ళీ గెలవడానికి వచ్చేసరికి కూడా గెలవాలని ఉంటుంది. మరి నేను గెలవాలంటే కింద వాళ్ళు కూడా అందరూ గెలవాలి, అందరినీ మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా పార్టీ కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే మొన్న ముఖ్యంగా ఆ 5 సంవత్సరాలు ఓడిపోయి అసలు నేను భూమి ఉన్నానా మీరున్నా అంటే
నాకు అధికారం ఉందా లేదా నాకే తెలియని పరిస్థితి. దిశంక స్వర్గం, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఆ కొంత గౌరవం కూడా అక్కడ దొరికింది. కానీ ఆ సమయంలో నన్ను ప్రోత్సహించింది మన మాజీ అంతా కూడా అనుకుంటే మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు మన కవిత గారు. కవిత గారు వయసులో చాలా చిన్నది, మరి వారైతే ఇంకొక 4-5 రాజకీయాలు చేయగలుగుతారు. మరి నేను ఇప్పుడు రాజకీయాలు ఉండే 20 సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా మీరు అందరు చాలామంది యువకులున్నారు, యువతి యువకులున్నారు. మరి మీ అందరి కోసం, పార్టీ కోసం, కవిత కోసం ఖచ్చితంగా పార్టీ నిర్మాణానికి ఎలాంటి సెల్ఫిష్ మోటో లేకుండా, అంటే రేపటి నాడు మళ్ళీ సభ్యత్వం తర్వాత కమిటీలు వేస్తాం కదా, దాంట్లో ఎలాంటి పక్షపాతం వేయడం లేకుండా, లేకపోతే నేనే నా దగ్గరికి నా చుట్టే తిరిగినాను కాకుండా పార్టీ కోసం ఎవరైతే పనిచేసిందో వాళ్ళ గుర్తింపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మన స్థానిక సంస్థలలో చేసి చూపెట్టిన పులాసరాజు అనే వ్యక్తి మొదటి గౌరవ పెద్దలు జితేందర్ రావు గారు ఇక్కడ జరుగుతారు. ఆయన కానీ ఖచ్చితంగా కుదిరికిచ్చిన, నిలబెట్టిన, ప్రచారం చేసిన, ఇంకా పడిపోయిన పులాసలు నేను నా భార్యను కూడా దిగ్గురం గెలిపించుకున్నాం. ఇవాళ సురేష్ మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసాడు, కష్టపడ్డం, పోటీ పెట్టించడం, గెలిపించుకున్నాం. అట్లే పొరల తిరుపతి మనం చేసుకున్నాం. చాలామందిని ఈ రకంగా పార్టీకి పనిచేసిన వాళ్ళను అల్లిపూర్ వెంకటేశ్వర కానీ ఇంకా చాలామంది మనకు చెప్పుకుంటా పోతే రాయకల్లో కానీ సారంగపురంలో కానీ గెలుస్తున్న ప్రతి వాళ్ళ కోసం మనం పనిచేసాం. ఓడిపోయి ఉండొచ్చు, నాలుగున్న రవీంద్రరావు అప్పుడప్పుడు అన్నా కానీ టికెట్ ఇచ్చిన ఆయన కోసం ప్రచారం చేసి వచ్చిన ప్రొఫెసర్ కొత్త ఓడిపోయి నిర్వహించారు. అంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు ఎక్కడికక్కడ అవకాశం ఉన్న చోట, గెలుస్తారన్న చోట తప్పకుండా మనం అవకాశాలు ఇచ్చినాం. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా మరొకసారి మీకు సభ. మరి ఆ విధంగా నమ్మకం తీసుకొని మీరందరూ పనిచేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త పాత్ర ఉండదు. ఈ విషయంలో కూడా మనం మర్చిపోవద్దు. చాలాసార్లు సీనియారిటీ ఒక్కటే ప్రాతిపాదిక కాదు, పనితనం అనేది కూడా ప్రతిపాదిక ఉంటుంది. ఇవాళ జీవన్రెడ్డి గారు కూడా ఇంకో పార్టీకి వచ్చినోళ్ళే, రాజశేఖర గారు పెద్ద పెద్దలందరూ ఇంకో పార్టీలకి, టీఆర్ఎస్ పార్టీలకి వచ్చిన వాళ్ళే చాలామంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇన్నదాకా పనిచేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంకో పార్టీలకి పోయినవాడే, ఈ శవర్ గారు మన పార్టీలకి పోయినాయని. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు, భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నదాకా తెలుగుదేశంలో పెద్దిరెడ్డి గారు, కారా సురేష్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీలు గెలిచిన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పోయారు. వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్త పాత అనేది కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మాట ఇప్పుడు రావద్దు. అన్ని పార్టీలలో సాధ్యం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాటి కిందికెళ్ళి మీ మొత్తం సంఘటన అన్నదానంలో ఇవాళ నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను అందులో కలుపుకున్నారు. పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని విలీనం చేసుకున్నారు, విలీనమే చేసుకున్నారు. ఇక దీన్ని రాజకీయంగా ఆ రకంగా ఎట్లయినా ఉంటుంది. కాబట్టి గెలిపే ప్రాధాన్యతగా రేపటి నాడు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా మొత్తం నా చేతిలో కాదు. ఇప్పటికే పర్యవేక్షకులుగా రూపసింగ్ గారు ఉన్నారు, మన మంత్రి పెద్దల ఈశ్వరంగా గారు ఉంటారు. నేను కూడా ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాను, డౌట్ ఏం లేదు. ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ పార్టీ నడిచినా ఎమ్మెల్యే ఫ్రెండ్ దగ్గరే నడవాలి, ఎవరిపైనా ఎమ్మెల్యే పనిచేయాలి. మొన్నటి మీటింగ్లో చెప్పారు, రూపసింగ్ గారు కూడా ఉన్నారు ఆ మాట. కాబట్టి దాన్ని తీసి ఆ మాట తీసుకొని నేను కార్యం చేసుకొని నాదే మాట అనేది లేదు. నా మాట ఏది, పార్టీకి ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి మనకోసం తెలియజేస్తాం. వేరే ఎక్కడ కూడా కొలమానం అనేది అదే, దేని వివాదం నిజమే విధేయత అనేది ఇంకేదో వంటిది డబ్బులు కలిగించాలని కాదు. పార్టీకి ఎవరు విధేయులు ఉంటారో, ప్రజలకు దగ్గర ఈ ఎవరు ఉంటారో వాళ్ళకే చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మరి సభ్యత్వం చేయడం అనేది కొద్దిగా కష్టమే, గతంలో చూసినాం మనం. ఎందుకంటే పోయిన తర్వాత సాధారణ సభ్యత్వానికి 30 రూపాయలు ఉంటాయి, ఏ గిరు కట్టుకోలేవా అని పోలంటారు. ఇవన్నీ చాలా అంత అలగ పని కాదు. క్రియాశీల సభ్యత్వం 100 రూపాయలు ఇంకా అదే కొద్దిగా ముఖ్యమైన ఆడవేయడం కొద్దిగా కష్టమే నాకు తెలుసు. అయినా కానీ మన పార్టీ నిర్మాణం కోసం, పార్టీ కోసం ఈ ఒక్క 10 రోజులు
ఎందుకంటే మనకు తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసింది. దయచేసి సారు దాదాపు 15 రోజులు ఇచ్చారు, 5 రోజులేమో కంప్యూటరైజేషన్కి ఇచ్చారు, కానీ మేము ఆపట్లే. కంప్యూటర్ని ఇప్పుడే రమ్మన్నాం, ఇవాళ రేపు ఎల్లుండట్టు నుంచే స్టార్ట్ అయిపోతుంది వర్క్. జగిత్యాల పట్టణ నాయకులు కార్యకర్తలను అందరు మీ అందరు దయచేసి కోరుతా ఉన్నా, దయచేసి మీరు దీన్ని ప్రధాన బాధ్యతగా తీసుకొని మీరు ఇవ్వాలంటుంటే మొదలు పెట్టండి అని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరి సమిష్టి చూస్తుంటేనే అది సభ్యత్వం అవుతుంది, లేకపోతే అంత ఈజీ కాదు. దీనివల్ల రేపటి నాడు 2 లాభాలు అవుతాయి. ఎవరైతే మనం ఓ పల్లి ప్రజలలో పోయి పోటీ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇల్లు తిరగచ్చు, అక్కడ మనకు మంచి అనుమోదం ఏర్పడుతుంది. నిన్న కొప్పుల ఈశ్వరుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అందరూ పత్రికల ద్వారా చూడవచ్చు, ఇంటికి ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉండాలని చెప్పండి. ఇంటికి ఒక కార్యకర్త మరి ఉండాలి వాస్తవానికి, ఎందుకంటే దాదాపు ప్రతి ఇంట్లో ఏదో ఒక లబ్ధిపొందుతూ ఉన్నారు. వాళ్ళందరూ మన మీద అభిమానంతో ఉంటున్నారు. ఆ అభిమానం ఏంటనేది మనకు మొన్న ఎండలు కాబట్టి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ తెలిసింది. అసలు ఒక్కొక్క వార్డులో 200 మంది మన కార్యకర్తలు కలవాలని పోలింగ్ బూత్ కాలేజీలో పెట్టారు, 200 మంది. మరి అంటే ప్రజలలో అభిమానం ఉన్నది. మరి 200 మంది పోలింగ్ బూత్ కలిసినప్పుడు ఒక్కొక్క వార్డుల 300 సభ్యత్వం ఎందుకు చేయాలి? అంతే కదా, 300 500 ఒక్కొక్క వార్డుకు, వాడికి 500 300 సాధారణ, ఒక 150 క్రియాశీల. సో అది పెద్ద విషయం కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి కొంచెం ఎట్లయితే రేపటి నాడు ఎలక్షన్ తిరగబోతారో ఈ ముందుగానే పోటీ చేసేవాళ్ళు కానీ వాళ్ళ మిత్రులు కానీ పార్టీ అనుభవాలు నాయకులు అందరూ కూడా పట్టణంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సభ్యత్వ కార్యక్రమం చేయాల్సింది అని అందరికీ కోరుతాం. మరి డబ్బులు కూడా గోపాల్ కేసు.
మరి చిన్న అందరూ రాండి, సింహాచల కాదు రాండి, అందరూ రాండి ఒకసారి. రాజకీయ గారు ఇందాక తీసుకున్నటువంటి సభ్యత్వ నమోదు